సబ్మిట్ చేశాను. ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్లో పూర్తిగా స్టేబుల్గా ఉన్నాడు. డాక్టర్స్ అందరూ కూడా నా కుడి పక్కన కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజరావు, ఒక క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రమేష్, వేరే డాక్టర్ అందరూ కూడా ఆయనను ఫాలో చేస్తున్నాము. సో ప్రస్తుతానికి ఈ అవుట్కమ్ ఏందో అని చెప్పలేము. సో ఆయనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఏం ఇవ్వాలో అంతా కూడా ఇస్తున్నాము, టెస్ట్ అని కూడా చేస్తున్నాము. సో నెక్స్ట్ 24 అవర్స్లో మనకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేసి మనకు తెలుస్తుంది. వరకు కూడా మా ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. శరీరం సహకరిస్తుందా లేదా అన్నది మనం ప్రిడిక్ట్ చేయలేము, కానీ చేయాల్సినవన్నీ ఈ అంతర్జాతీయ హాస్పిటల్స్లో జరిగే చికిత్స కూడా కాంటినెంటల్ హాస్పిటల్లో ఆయనకి అందిస్తున్నాము. మనందరం ఆయన్ని ప్రార్థిద్దాం, ఆయన బాగుపడాలని ప్రార్థిద్దాం. కానీ ప్రస్తుతం మాత్రం అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. ఏంటి అంటే, ఈ రోజుల్లో మీరు పత్రికల్లో చదువుతున్నట్టుగా సడన్గా ఫస్ట్ టైం విషయం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేయడం మంచిది. క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. ఓకే సార్, అది టుమారో 11 o'clock. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అవర్స్ అంటే రేపు ఇదే టైంకు, ఓకే ఇదే టైంకు మనం ఇస్తాం. లేకుంటే ఆయన కండిషన్లో బాగా మార్పు వస్తాయి, ఎనార్మస్ చేంజ్ వచ్చినప్పటికీ అప్పుడు ఏదైనా విషయం మంచిది అంటే మచ్ ఎర్లియర్ దాన్ని. కృష్ణ గారు మా హాస్పిటల్ సుమారుగా 9 చేశారు. మా హాస్పిటల్ చాలా ముఖ్యమైన కాకుండా డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కాన్ఫిడెంట్ హాస్పిటల్ చేపిస్తారు. సో అందుకే వాళ్ళకి హాస్పిటల్ పరిచయం, మా డాక్టర్స్ అంతా కూడా పరిచయం. ఈ ఆయన ఈ మధ్యలో చూడలేదు, వెంటిలేటర్ మీద పెట్టినప్పటికీ ఎవరు స్కూల్లో వాళ్ళని సెడేట్ చేస్తాం. ఆయనకి ఏమి నొప్పి లేకుండా ఇంట్రెస్ట్ వచ్చినప్పటికీ దానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఒకటి హార్ట్ అటాక్ అంటాము, దాంతోపాటు మన గుండె కొట్టుకునేది హార్ట్ రిధమ్ అంటాము, ఆ హార్ట్ రిధమ్ సరిగ్గా లేకపోవడం. మూడోది ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా హార్ట్ మీద యూనో ఎఫెక్ట్ అయ్యి దాంతో హార్ట్ ప్రాబ్లమ్స్కు వెళ్ళే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఎన్నో డీటెయిల్స్ ఉంటాయి. ప్రస్తుతానికి మనం కార్యకర్తలు తీసుకొచ్చాము, స్టేబుల్గా ఉన్నారు. వచ్చి ప్రతి గంట ఏమవుతుంది అనేసి మనకు తెలియదు. బట్ ఇట్స్ సీరియస్ కండిషన్, క్రిటికల్ కండిషన్. దాని మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఈ క్రిటికల్ స్టేట్లో ఉన్నప్పటికీ కాంటినెంటల్ హాస్పిటల్స్లో ఇద్దరు డాక్టర్స్ కలిసి కాన్ఫరెన్స్ చేసుకొని ఆయనకు బెస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ని అందజేస్తున్నాం. ఏ టైం తీసుకొచ్చారు ఫస్ట్ మేము స్టార్ట్ రాత్రి మధ్యరాత్రి 2 గంటలకు తీసుకొచ్చారు. మధ్యరాత్రి రాగానే బ్రహ్మాండంగా మా ఎమర్జెన్సీ రూమ్లో డాక్టర్స్ ఇమీడియట్గా ఈ టైం వేస్ట్ చేయకుండా కార్డియాలజిస్ట్ నుంచి బయటకు తీసుకొచ్చారు. 20 మినిట్స్ సిపిఆర్ చేశారు, చేసేసి ఇమీడియట్లీ ఆయన ఐసీఏ పంపించారు. కార్డియాలజిస్ట్ అందరూ వచ్చారు, వచ్చిన తర్వాత స్టెబిలైజ్ చేశారు. ముందుకు ఏమవుతుందో నెక్స్ట్ 24 అవర్స్, 48 అవర్స్ మనం ఏం చెప్పలేము. మీ అందరికీ తెలిసిన విషయాన్ని ఇటువంటి స్థితిలో నేను క్రిటికల్ స్టేట్లో ఉన్నప్పటికీ ఎవ్రీ అవర్ మ్యాటర్స్. సో ప్రతి డాక్టర్స్ కొద్దిగా పని చేయండి, మన ఫ్యామిలీకి ప్రైవసీ ఇవ్వండి. మీకు అప్డేట్ చేస్తాను. పేషెంట్కు కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పటికీ నేను కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పటికీ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఐ థింక్ పేషెంట్ ప్రైవసీ చూస్తూ ఇప్పుడు ఈ ఫోరంలో మీరు చెప్పలేము. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు మీకు అందజేయాల్సిన విషయం ఏంటంటే, ఆయన క్రిటికల్ స్టేట్లో ఉన్నాడు, ఏం చేయాలో అన్నీ సమకూర్చుకొని ఆయనకు సేవ చేస్తారు. అంటే సార్, చాలామంది అభిమానులు